మనిషి మనుగడ ప్రస్తుతం ఇబ్బందికరంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మనిషి మనుగడకు కారణమైన అడవులు తగలబడిపోతున్నాయి. ప్రపంచం మొత్తం మీద అడవుల్లో ఎక్కువ శాతం అడవులు ఉన్న ఖండం దక్షిణ అమెరికా. దాదాపు 6 దేశాల్లో ఈ అడవులు వ్యాపించి ఉన్నాయి, ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో. ఈ అమెజాన్ అడవుల్లో 30 లక్షల చెట్లున్నాయి, వేలాది జీవజాతులు నివసిస్తున్నాయి. అంతేకాదు, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి 2 రోజులకు ఒక కొత్త జాతి జీవం లేదా కొత్త జాతి చెట్టు ఆవిర్భవిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్లో అత్యధిక భాగం ఈ అమెజాన్ ఫారెస్ట్ పీల్చుకుంటుంది. ప్రపంచానికి కావలసిన ఆక్సిజన్లో 20% అమెజాన్ అడవి నుంచి లభిస్తుంది. అలాంటి అడవులు ప్రస్తుతం తగలబడిపోతున్నాయి. దీనికి కారణమెవరు? ఎందుకిలా జరిగింది? భూతాపాన్ని సమతూకంగా ఉంచే అమెజాన్ అడవులు నాశనం కావడం వలన జరిగే నష్టం ఎంత, ఏంటి అని అంచనా వేసుకోవచ్చు. అమెజాన్ అడవులు తగలబడిపోవడానికి అసలు కారణం అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యమే. అడవుల్లో నివసించే ఆదిమ జాతి ప్రజలు మొక్కలను ఉపయోగించుకుంటున్నారని, మైదాన ప్రాంతానికి ఆనుకుని ఉన్న అడవుల్లోని మనుషులు మైదానంలో ఉండే రైతుల కంటే ఎక్కువ భూములు కలిగి ఉంటున్నారని చెప్పి అడవులను నరికేస్తున్నారు. ఇలా చెట్లను నరకడం, భూమిని చదును చేసే సమయంలో చెలరేగే మంటలు అడవిని కాల్చివేస్తున్నాయి. రైన్ ఫారెస్ట్లో ఇలా మంటలు రావడం అన్నది అసాధారణమైన విషయమే అని చెప్పాలి. అమెజాన్ అడవుల్లో మంటలు చెలరేగడం కొత్తం కాదు. 2013 ప్రాంతంలో కూడా ఈ అడవుల్లో మంటలు చెలరేగాయి, కానీ అవి అదుపులోనే ఉన్నాయి. ఇప్పుడు సంభవించిన ఈ మంటలు దారుణంగా ఉన్నాయి. ఈ మంటల కారణంగా అరుదైన మొక్కలు, జంతువులు మరణిస్తున్నాయి. కేవలం అడవుల్లో ఉండే జంతువులే కాదు, ఆ పొగ వలన అడవికి చుట్టుపక్కల ఉన్న పట్టణ నగర ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడితో ఆగితే బెటరే. అయితే ఈ అడవిలో చెలరేగిన మంటల తాలూకు పొగ అక్కడికి 3,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్ రాజధాని సావోపోలో వరకు వ్యాపించింది. అక్కడి వాతావరణాన్ని నల్లగా మార్చేసింది. ఇదిలా కొనసాగితే మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహం అవసరం లేదు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.